కని నేను వచ్చరాక ఈ బిడ్డలు ఎవరికి అప్ప చెప్పకు రెండు ముచ్చట్లు ఎప్పిండు ఆ యొక్క జయలింగాల రాజుకు బాలవాకినప్పు ఎప్పి ఎనుక కుమార్ని అమరశేల పట్టణం వచ్చిండాట ప్రతాని మల్లయ్యో శంకరి మల్లయ్య కథనేమో ఇక్కడ బాలవాతి కథనేమో అక్కడ ఇక్కడ దీని కథ ఎట్లా ఉన్నది అమరశేల పట్టం మనదే ఏడు చింతల పల్లె మనదే ఎవరెవరకు పెంచినత్తలేదు అందరు అప్లికేషన్ పెట్టుకోరు నా దగ్గర రాణులకు పింఛని పక్కా ఇప్పిస్తా అచ్చిన పింఛను కూడా వీకిస్తారే నాయవరా రెండు మూతుల పావు నడిచిన టీటార్ని ఎల్లా టార్లే అచ్చిన రాణులకి ఇస్తే ఇంత మంది మిడుపుతుర మా కట్టలేదని అచ్చిన ఇవ్వడానికి ఇస్తే తప్పే ఉంది గెంటిన పెద్ద ఏదో నమ్మకు నమ్మినట్టుగా అదే వేసినట్టుగా అదే ఎంతో ముద్దల రాజవను చెప్పారు రాజవ ఏ రాజవ అయితే వీళ్ళిద్దరు రంగరంగ వైభవం ఉంటున్నారు ఎట్లా ఏం చెయ్యాలి మంత్రం వచ్చినోడు ఆగడు ఆట వచ్చినోడు ఆగడు పాట వచ్చినోడు ఆగడు వాయ్యా వాబ అది అట్టుగానే ఊకుంటారా మంత్రం మీకు దాన్ని పన్నాలేపుతున్నదే శక్తి శక్తి బొక్కలు సీతం బాలవచ్చి పట్టచ్చున ఆయన తోడు చూడు తోడు చూస్తున్నాయే నస్కర్లచ్చవనకను గరుద కడుపులున్న పిండాన్ని ఏర్పాటు చేసరికి పొందన పోలెత్తనా నా దగ్గర లేవ 72 చెట్ల క్రియలు 62 మంత్రాల కట్టదు అరిషేతు లోపల అంజనా లేచి చూస్తున్నదే ఓయమ్మరాడో అరిషేతు లోపల అంజన వేసి చూసేవరకల్ సచ్చింది పూలవాటి అమ్మ కోడలా నీ సీత వల్ల మనవాడు వచ్చి రావు
சீதுவா ஏடுனா ராம சிறுக்கோல கி 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 ஆக்கிர உடுப்போ அங்கி ஏந்து பிட்ட சீனு குலத்து நீ மொழி கட்டம்ம சச்சிந்தி பூலவாதி பதுக்குந்தி பாலவாதி ఎంత పనైపోయా నీ మొదల నింపరా కాలుకు బట్ట కట్టాడు బట్ట కట్టిస్తే ఆ కట్టుకున్నాను మన వెతకచ్చి మీషెల్ ఎక్కడితే మీషెల్ ఎట్లా బతికింది ఏం చేయాలి దానికి నమ్మకం నీతో మరి బతికిందా నీ బతికినా వచ్చింది బతికిందా చెప్పకురి మీరు చెప్పబోద నాకు తెలియదా ఊకుండలేక పోయి జైలింగాల పట్లముల దాచిన వారు అది పొక్కలున్న నేను ఓనిస్తానా సాగున్న కడికి దయ్యమై నేను ఓన దాన్ని మింగిలి ఇల్లు దాగలాక నేను నిద్రపోతాను జైలింగాల పట్టవుల మీ చెల్లె జైలింగాల రాజు దగ్గర ఉన్నది ఖడ్గం ఎత్తున్నా దాన్ని కీమ కీమ నరికి కడుపుల పిండాన్ని కథం వేసిరారా అది రాజ్యం అంటుందా దేశం అంటుందా మన జోలికత్తుందా మన ఆర్తకత్తుందా ఇంకెప్పుడు పడుతుంది నీ కడుపు చల్లగా బలివీటికి పరికంప తీసుకొచ్చి సరుచుకున్నట్టు దీంతో చెప్తి నీ దత్తా నా చెప్పు ఈయనపోతే పోయి సంపతీ ఏ సంపత్తి అవతారు నువ్వు పెట్టలేదు పెట్టీ బ్రిగేడర్ అయితే కానీ నీకు నా మాట వినపోతే అవ్వతోడే నువ్వు హల్లు అంటే నా పానం చల్లబడ్డది ఇప్పుడు మర్యాద కొద్ది నిలుపుకుందా అనుకుంటున్నా ఇంకేం చూసినవరం ముంగటుంది నీకు ముసుర్ల పండుగ కింగు కింగు లాంటి మొగోళ్ళను కొంగు గట్టిగా తిరిగి నా కిట్టన్నో లెక్కనా నువ్వు ఓ లెక్కనా ఏం చేస్తాయిలింగాల రాజుకు నా చెల్లెలు నాకు వెంట వాడు నీకు ఇయ్యడు కాకి నమ్మడు పిట్టెకు నమ్మడు గద్దకు నమ్మడు సుంకరి మల్లయ్య మొదలే చెప్పి నేను అత్తనయ్య వార్తాకియ్యకు అని చెప్పిండు ఇత్తడ మరి పోతే నీ చేతికు రావాలంటే ఎట్లా వేసుకోవచ్చు బతిలాడితే పని అవుతా భర్త పడితే అవుతుంది కానీ బతిలాడితే అవుతుందా ఎట్లా అయితే ఇస్తాను అండి వాళ్ళకి చెల్లెను వీళ్ళకి అప్పయ్య ఎట్లా అయితే అప్పయ్యప్పుడు ఈ ఊరిలో సాలే లేదు అపాయం ఉన్నప్పుడు తప్పించుకునే ఉపాయం కావాలి కానీ ఆ ఉపాయాలు కూడా మీకు లేవు
నీకుండే కదా దాన్ని చాలయ్యా అంతర్కుంటున్నాయి నాకచ్చిన రోగము ఆ కిట్టయ్య కట్టే మంచి ఉండు అత్తంక మంచిగా నా కొడుక కోసరను రా నా కొడుక నువ్వు ఒత్తుడుతో నాకు ఆలోచన పుట్టింది ఎడ్డి పెనిమిటి సగం మంది వస్తుంది జైలింగాల రాజు దగ్గరకో నీకు అప్ప ఎప్పు అంటే నీ చెల్లెను వాడప్ప ఎప్పుడు నువ్వేం చేస్తావు తెలుసునా మీ అన్న నేనా అని ఆమెను అడుగువాను మా అన్ననే అని ఆమంటది అప్పుడు నువ్వను ఏం చేయమంటావు రాజా సుంకరోన్ని ఊడింది నా బావను చంపింది మంచి లేదా ఈ గురం నా గురమే నీళ్ళ వసుకున్న జారి దీన్ని తీసుకోవా సెప్టిక్ ట్యాంక్ ఇది సుంకరి మల్లయ్యను ఊడింది నా బావను చంపింది చంపినా పర్వాలేదనుకున్నా చెల్లే నీ మట్టెలు దియ్యవన్న కంటే మట్టెలు దియ్యవన్నందుకు నన్ను అంటావు రాని సుంకరో నిదోలుకొని నా బావను చంపి ఎగవాడచ్చింది సుంకరోని పాలు నా చెల్లై తెచ్చా నా బావ విరీకవారాజు తోడబట్టి నన్న లెక్కుండే ఇప్పటికి సుంకరోనికి దొరకనియ నా చెల్లెను నువ్వు నా చేతులు పెడితే తీసుకపోతా నువ్వు చెప్పు ఇసువంటి రండ నా ఇంట్లుండదు నా పట్టణానికి అపకీర్తని ఆ జైలింగాల రాజు సత్యవంతుడు తీసుకొచ్చి నీ చేతులు పెడతాడు చేతులు పెట్టంగానే ముందు ఎంటకలు బట్టి మూడు గుద్దులు గుద్దు కారండ పడి లోపల నీ చెల్లె చూడక కర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  గొంతులు ఓసి దాని కడుపులున్న పిండాన్ని వెకిలిచ్చి దాని పానం తీసి కీమె కీమె నరికి పదునైన కత్తి రక్తం పట్టుకొని నా దగ్గరికి రాబోరా మంచిదాన్ని కాదా పట్టుకపో ఇగో నువ్వు మంది మాటలు పట్టుకోకు వాళ్ళ కింద అయ్యో అని మత్తు గంటలు నా పైసే పడగడతాడు నా పొలం ఇద్దరు ఉన్ను అప్పైతే కడతాడా అయ్యో అంటాడు కింద పడ్డ అయ్యో అంటారు దెబ్బ పడన్న మోస్తాడా సంసారి కాకపోతే మీ ఎవరి నెత్తులు గీకి అరే ఇంకా అలా పోతుంది ఇది ఊకుండా పోతే విడాకులు ఇచ్చిపోరు మనిషి కోనా నేనుంటా మీ మొగలకు ఉరాదైనాకంటే ఏందో నీ కత్త పక్కిట్టును నాకు నువ్వు ఇంతగలే ఈ కత్తి నువ్వే ఇచ్చిన కానీ తెగుతుందా ఇది నువ్వు అటు పోపు మంచోలు కాదు ఇట్లా ఊరు మంచోలు కాదు ఇట్లా వాళ్ళు మంచోళ్ళు కాదు పిచ్చోళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క కమలబాయి ఇటువంటి మాటలు ఎప్పుడు కమలబాయి
ఒంటికి నచ్చేటట్టు నన్ను బాధ అని చెప్తావు. ఊళ్ళో లేరు నేను కమలబాయ్ అన్న మాట మీ నోటికి రావద్దు. మందిర నేను మంచిదాన్ని అని పేరు రావాలి. నువ్వు లంగలాంటి కొడు కొని బాధ నేను ఊళ్ళున్నానో లేను అది వినరా. ఎటువంటి ఒక్క నింపోని రాజు చేయింగల పల్లె చేయింగల పల్లె పోయి ఇప్పుడు నా శరీరం తీసి కత్తనాని రాజు బయలుదేరి అడికెళ్ళి రాజు అయ్యా రాజా జైలింగల రాజు అంటే బాగు గొప్ప పేరు గల రాజు తండ్రి. నీ యొక్క జైలింగల పల్లె లోపల నా తోడు ఒకటి నా తోడు నా చెల్లి ఉన్నది అయ్యా. నీ చెల్లె మా ఇంటికి ఎందుకు వచ్చింది? మా చెల్లె బాలావతి ఈ యొక్క జైలింగల పల్లె లోపల ఉన్నదని తెలిసి వచ్చిన తండ్రి. నిజమే మా చెల్లెని అడగయ్యా బాలావతి ఆమె మా చెల్లె. ఈయన మీ అన్నయ్యా మా అన్నయ్య ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఎందుకు వచ్చింది అంటున్నావా తండ్రి? మా చెల్లెకు లగ్నం చేసిన మా చెల్లెల పట్టణమైన కానీ అమరశీల పట్టణాన్ని పరిపాలించే మహారాజు మా బావ అమరిక మహారాజు నాకు తోడ పుట్టిన అన్న కంటే ఎక్కువ. మా బావ మరణం అయిపోయింది. ఎట్లా మా బావ మరణం అయిపోయిందంటే ఏం చెప్పాలి తండ్రి? మా బావ పుణ్యాత్ముడు ఉండే మా బావను కాదనలేక మా చెల్లె ఆ యొక్క పట్టణం లోపల మంత్రితనం చేసే మాలమల్లి గాని ముఖం చూసుకొని నా బావ ప్రాణం దీపించి చెల్లే నా బావ చచ్చిపోయి చెల్లె నువ్వు ముండల ముండై రెండల రెండై ఉండాల చెల్లె అని నీ మెడలోపల ఉన్న పుత్తెల కాళ్ళకున్న మచ్చలు తీయమన్నానయ్యా. తీవంటే నా భర్తే వేయండు నువ్వెంతరని విషాదెంతరం నన్ను ఒట్టి మాలమల్లి గాని ఊడుకొని వచ్చింది తండ్రి. నిజమే బిడ్డ నీ కన్నీళ్లు చూస్తేనే నాకు అర్థమైంది రా కొడుక. అందుకే మల్లిగాడు నేను అచ్చలాకి వాళ్ళకి ఇయ్యకు అన్నాడు. మల్లన్న ఆ మాట అనుకున్న గాని రాజుకు కొంచెం బాధ అనిపించు గాని ఇటువంటి రండ నా ఇంట్లో ఉండద్దని తీసుకొచ్చి అన్నగాని చేతుల పెట్టిండే జైలింగ రాజు. చినుకులు అత్తుంది తొందరగా చెప్పన్న ఇంత బొయ్యన వస్తేట అర్థం కాదు. జైలింగాల రాజు చేతు నుంచి చెల్లెను పట్టిండు వసే దుర్మార్గురాలా భూమి మీద బతకని తనాలి చేసుకున్న పెందవోలి బంతంతో కొప్పును బట్టి గిరగిరగిరగిరగిరగిర తింపుకుంట కొడుతున్న రాజాను ఆకారంగా పడి లోపలకు తీసుకొచ్చిండు చెల్లెను కొట్టి 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 కొట్టి
పెట్టిందురా సెల్లను ఆకాశానికి ఎగరవేసిండు కత్తి అడ్డం పెట్టిండు పాపకారి ముందు కొడుకు మాసాలు గప్పుడే నిండి నెయ్యి పొట్ట లోపల ఒక్కగాను ఒక్క కొడుకు జన్మమెత్తిండు పిల్లగాడి కింద వడనా ఇని వంశం నిరవంశమైపోతాని పరమాత్ముని కృప వలన తోలుపు సింతల్ల పిల్లగాడు పొట్ట కొమ్మన వడ్డడే బాలవాతిని కీమ కీమ నరికి బాలవతి ప్రాణం చంపి పదునైన కత్తిని పట్టుకున్నాడు భార్య దగ్గరికి వచ్చిండు రక్తాన్ని అప్ప ఎప్పిండు పిడవాసిందనుకున్నది గప్పుడంటుంది కమలబాయి ఓదం పావయ్య కొట్టి రుదరు కత్తం నీ బావగైడు నీ చెల్లెలైంది గారాని అమర శేల పట్ల వచ్చి కొటీరు వలుగొట్టి ఆ తల్లి చూస్తా ఉంటేరా పుల్లగా మాగిన పండు వాసనస్తుంది ఆ ఇంటి లోపల అలనాడు కొడుకు ఉట్టినంక బిడ్డ ఆరు నెలలకు తినే బాలవాతి బిడ్డ ఉడుతుందా అని చెప్పిన పండు టంకు పెట్టనున్నది మట్టిదే పండాని ఎవల కన్న పుణ్యాత్రకి ఇచ్చినా మంచి ఉండు గాని తనగలవ్వ కడుపు కాలిపోను ఒక్కటే తిన్నది కవలబాయి కవలబాయి పండు తిన్న తర్వాత దాని గర్భముల ఒక్క బిడ్డ జన్మనిచ్చింది కొన్ని కొన్ని రోజులకు ఒక్క బిడ్డ పుట్టింది ఈ బిడ్డను దాలుకుంటే ఇక్కడున్నది ఇక్కడ ఈ బిడ్డ పుట్టింది కొడుకు పుట్టిన ఏడు గడియల్ల బిడ్డ పుట్టింది ఇక్కడి కథ ఇక్కడున్నది అక్కడ తల్లి తెచ్చి పెరిగింది కొమ్మల్ల పుట్టింది పిల్లగాడు వని సాధుడు ఎవరు రారే వని పోషించడబడు పోషించాలని అందుకే అంటారు నారు పోసినోడు నీరు పోస్తాడాట సూది కూర్చిన డాక్టర్ రెండు గోళీలు ఇస్తాడాట కోటరిచ్చినోడు వాటరిస్తాడాట కైలాసం గదిలి వైకుంఠ వల్లల్లాడి లోకాల శంకరుడు తునుడు బిడ్డ ఆగురా బిడ్డ నేనున్నరా అన్నాడు గోసాయి తాత వేషం కట్టుకొని అడవిలకు వచ్చినాడు శంకరుడు పిల్లగని చేతబట్టే పిలగాన్ని కోట వెంచుతున్నాడు కోట వెంచే పిలగాన్ని ఆట వెంచుతున్నాడు మందుల మారోజు వేషం కట్టుకుంటా మందులని నమ్మకచ్చుకుంటా పిలగాన్ని అడివి దాక్కున్నాడు ఆ శంకరుండ బాలుని పేరు పెట్టిండు కొమ్మల్ల పుట్టిండు కుమారస్వామి పిలగాని పేరు పెట్టిండు దంగవయ్య అట్లా 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 పిలగాడు 18 సంవత్సరాల వయసు వచ్చింది అక్కడ పిల్లగానికి 18 సంవత్సరాలైతే ఇక్కడ ఆ యొక్క కమలబాయి కడుపున పుట్టింది దాని పేరే ప్రమీళ రాణి దానికి ఎంత పలమూడు సంవత్సరాలైంది తల్లి సొంటిది కన్న తండ్రి ఓ బిడ్డను గురుకులంలో చదివిపిస్తామంటే గురుకులం చదువుడు నా బిడ్డద్దు నాకెత్త మంత్రాలత్తయం నాకెత్త యంత్రాలత్తయం నా బిడ్డకు మంత్రమే నేర్తని మంత్రాలు నేర్పిందే నా కమలబాయి ఎవడు ఓడుకున్న పొక్కల వాడే పడతాడాట ఇంకోడు పొక్క దోడితే ఇంకోడు అడడు గత్త మంత్రగట్టే ఏనాడు అక్కడ కమలబాయి బిడ్డ ప్రమీణ రానున్న 18 సంవత్సరాలు కొమ్మల్ల పుట్టిన కుమారస్వామికి వచ్చినాయి గప్పుడు గోసాయి తాత తాత అని పిలుస్తున్నాడు గప్పుడు అంటున్నాడు ఏమిటి విచిత్ర బాధడి విలోపల నాకు తల్లి లేదా ఏ తాత నాకు తండ్రి లేదా నాకు పట్టణం లేదా నాకు లేకున్న నీ కన్నదమ్ముళ్ళే ఎవడు కనబడతలేడు ఈ అడవిల మనమే ఉంటున్నాం ఏందే తాత అని అడిగింది కప్పుడు తొడ మీద ఊకుండా పెట్టుకున్నాడు కొడుకాయ నీ బాకెట్లుందో నాకు తెలియదు నేను వెళ్ళిపోతున్నా ఇగో ఈ మందులు అమ్ముకుంటాను జీవనం గడుపు అన్ని దిక్కుల ఓ అమరశేల పట్నం లోపల పడవటి కాండం పోకమని చెప్పిండు మా శంకరుడు అన్ని అమ్ముకుంటా పనవడి కాండం నేనెందుకు వద్దా అని ఆ మందులు పట్టుకొని పనవడి కాండం వస్తున్నాడాట బాలవీరుడు
కనుమటి కాండము బాలుడు రాణి ప్రమీల రాణి బిడ్డను ఊకుండ పెట్టుకున్నది కమల బాయేమని చెప్పుతున్నది బిడ్డ ఒకనాడు దినవందు వర్షకాలం నాడు నువ్వు అత్తవు నీ మేనత్త లెక్కనే పుట్టిను ఒకనాటి దినవందు వర్షకాలం నాడు అమెరికా మహారాజు మీ మామ బాలవాతి మీ అత్త ఏము లేనులను మమ్మల తీసుకొచ్చి అమరసేన పట్టణాన్ని లేడు అని సంతాన ఫలానికి వాళ్ళు బా యొక్క అన్నగాడు వేయిండు పోతిన మంత్ర శక్తితోటి మీ నాయన నొప్పిచ్చి మెప్పిచ్చి వాళ్ళ రాజ్యముల కప్పమనగ తాసీరు వసీరు వేసి మన ఏడు సింతల పల్లె కొట్టి రుణింపిన కొన్ని కొన్ని రోజులకు మీ మేనమామ సంతానం తీసుకొని వచ్చిండు సుంకరి మల్లయ్య ఏమన్నాడు పన్నుగట్టు అన్నందుకు అమరీక రాజు బగబగమంటడు మండి నా బామ్మ దిగింత పని చేసిందా తెల్లార వరకల్లా వని కాడు కళ్ళ చూస్తా అని అన్నాడు ఆట మీ నాయన్న ఆ మీ నాయన్ననంటే నేనేం చేసిన మీ నాయన చచ్చిపోతే ముండై నేనుంటా అని నా మంత్రశక్తి తోటి వాళ్ళిద్దరాలు మొగలు వండుకున్నాక నాగన్న అవతారం మీ నాయన్ను చేసి పుట్టి విషమిచ్చి వాణ్ణి నేనే సంపించిన మరి నిద్రకు దోలకరావాలి భర్త చచ్చిపోయినాకని బాలవాతి నిద్రకు దోలకొచ్చిన నిద్రకు దోలకొస్తే పూలవాత వచ్చింది బాలవతి వంతుకు పూలవాతి వచ్చింది బాలవాతి నిండు గర్భవాతి వాడిపోయింది జయలింగాల పట్టవుల సుంకరి మల్లయ్య ఉంచొచ్చిండు నా మంత్రశక్తి తోటి చూసి అక్కడికి మీ నాయన్నను దోలి పుట్టే పిండాన్ని బాలవతిని మీ మానేస్తారు ఏలంపించిన ఆ రాజ్యం మనదే ఈ రాజ్యం మనదే ఇదంతా మనకే అని మొత్తం ధార పోసిందాట ఎడ్డి రండ కమలబాయి బిడ్డకు రోమాలు నిక్కబడుతున్నాయి అమ్మ చెప్పుతుంటే ఇది ఆడ జాతికే కీర్తిగా పుట్టను అపకీర్తిగా పుట్టిన బంగార సంటి మా మానత్తం చంపిన మా మానమామని చంపిన మనసులు పెట్టుకుని మరి దారికొస్తాయి మా ఒకొస్తాయి మంత్రాలు సమయం వచ్చినప్పుడే కాపాడాలి అప్పుడే కూకున్నారు తల్లి బిడ్డలు ఇట్లుండగా మందుల వేషం కట్టుకొని పిల్లగాడు వాడవాడ పండు తిరుక్కుంటా ప్రవీణ రాణి మేడకే వచ్చిండే ఆ పిల్లగాడు ఆ ప్రవీణ రాణి పిల్లగాడిని చూసింది నవమనుమద కారుడు ఉన్నట్టు ఉన్నాడు ఏ కులమైన పర్వలేదు కాలు దక్కి కళ్యాణం ఆడాలి ఏలు బట్టి పోలు తిరగాలి అని పిల్లగాని దగ్గరికి ఏరవచ్చి ఇగ్గుమగ్గులాడుతున్నది బిడ్డ నాకెవరి దిక్కులేరు అంటున్నది దేవులేరు అంటే ఓ బావయ్య నీ ఊరెక్కడ అంటున్నది ఊరెక్కడ నీ పల్లెక్కడ మరి మా మనకు నేర్పింది ఏంటిది ఏం నేర్పింది మరి ఎప్పుడు నాకు అవసరం తోక ఎట్లయితే మంత్రాల కట్టబట్టింది ప్రవీణ రాణి ఎవరు బారుడే కులముల పుట్టిండు రాసకల కనబడుతుందా అని ఎప్పుడు చెప్పిను అటువంటి కథ మొదలు పెట్టుకొచ్చి ఎత్త చెప్పిను మొత్తం ప్రమీల రాని చేతులు కనబడ్డది మా మానెత్త కొడుకువే మా మేనబావే మా మానెత్తరు మా తల్లి చంపిందాట బావ మా మానే మామూలు మా తల్లి చంపిందట నేను చదువు నేర్చుకుంటున్న మంత్రాలు నేర్పింది మా వన్న అబ్బ నువ్వు సర్వస్వాధీరాలు పుట్టినదని కడుపులని నమ్మిండు ఆ పిల్లలు చేసుకుంటపా అని గంధర్వ లగ్నం చేసుకున్నారు కళ్ళక్కడ చూస్తున్నది నా బిడ్డో మానల్లు నచ్చుళ్ళు అదరి చేతులు అని చెప్పేసుకున్నది ఇక నా మానల్లు బతకనిత్తన నా కుక్కు ఉండని తెచ్చినవా ఈ అల్లుని కథం ఎత్తనా పుట్టు పుట్టు పెద్ద పులి అవతారం నువ్వు పెద్ద పూల అవతారం అవుతావ నేను చిత్రగండ అవతారం అయింది బిడ్డ నా గుంబామ అవతారం అయి తల్లి పోతున్నది ముంగీ సమతారం బిడ్డ అవుతున్నది ఆఖరికి కోడి అవతారం అవుతుంది తల్లి జంగవిల్లి అవతారం ఎత్తి బిడ్డ తల్లిని కటకట కటకట గప్పుడు బావయ్యా ఇక ఓలం
పావయ్య మా తల్లి నేర్పిన మంత్రాలు నా దగ్గర ఉన్నాయి. హరి చేతులు దోషవరు కల్లత్త బొక్కలు చీకటం బట్టి పేని అమెరిక మహారాజు బొక్కలు ఊటాల మరి కుట్లు కట్టినాడు. మామ దగ్గర కచ్చి మంత్రాల చేత మామను లేపిందాట కొడలు. అడవి లోపల బాలవాతి బొక్కలన్నీ దగ్గర పెట్టి బాలవాతికి ఆయుష్ పోసి పచ్చి కట్టె కచ్చినట్టు ప్రాణం వచ్చింది. జరిగిన అన్యాయం మొత్తం కుమారునికి ఎప్పుకున్నది అవ్వని కొడుకు నేనే. సాక్షాత్తు సర్వేశ్వరుడు కళ్ళల్లో కనబడుతున్నాడు నటరాజ రూపం మీద పరమాత్ముడు. తదస్తు బిడ్డ నా సూపులంగని అన్నాడు. ఏం చూస్తున్నారు కొడుక, మన కొడుకు ప్రజలంత ఏడుతున్నారో, మన పట్టణం పాడైపోతున్నవచ్చు, పారా కొడుక ప్రజల కొరకు బ్రతికినవాడు ప్రభు అంటారు, తన కొరకు బ్రతికిన వాడిని ప్రభు అనలేరు. కొడుకును దోలుకోని భార్య బాలవాతి, అంత కట్టమైన భార్య భర్తలకు ఎంత దుఃఖం ఉంటది. తోలుకొచ్చి కొడుకు రాజ్యం పట్టాభిషేకం నడతా అంటే కన్న తల్లిని కూర్చుండబెట్టి కుర్చీ మీద ఊకుండబెట్టి బంగారు కలిశం తోటి కాళ్ళు తల్లి తండ్రి గడిగిండు. ఊకుండె నానా నువ్వు కుర్చీ మీదంటే బాలవాతి ఊకుంటలేదు. కొడుక నేరెట్ట ఊకుంటారా కొడుకో, కొడుకాను పూలవాతి లేకపోతే నా బ్రతుకు ఉండకపోవురా కొడుక. మాకు తల్లిని నేను కాదు, నీకు తండ్రి అయిన కాదు, దాసి బిడ్డ పూలవాతే నీకు తల్లి అయినట్టు. ఆ తల్లి నా కొరకు సావకపోతే ఆ బొందర నేను చచ్చిపోదు. కనుక నేను చచ్చినట్టే నేను బ్రతుకున్న తల్లిని లేవట్టపోతే నేను చచ్చినట్టే పొలం పార కన్న కొడుకే నే కొడుకో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 డు
తల్లి ఎప్పుడు మంత్ర ఉజ్జల్ లేచిందో మల్లె పూలల్లా కేరినాట బాలవాతి కాళ్ళు పట్టుకున్నది పునర్జన్మనిచ్చిన తల్లు అన్నారు. ఇంకప్పుడు మామ పాదాలు అత్త పాదాలు పట్టుకున్నది ప్రవీణ రాణి. బిడ్డ ఇక ఓదంపా అంటే గప్పుడెవరు అడ్డ వస్తున్నారు. తోడబుట్టి నన్నగాడు నింబాయి ప్రతాని 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 బాలవాతి గడ్డ వల్ల వచ్చినాడు. బాలవాతి గడ్డ వల్ల వచ్చినాడు. చెల్లే నా కడుపులో ఒక్క బిడ్డ పుట్టింది, నాదేమి తప్పు లేదు. మీ అవయ్య వట్టేనే ప్రవీణ రాణి, అందుకే నీకు మంత్రం నా లెక్క చేసుకొని మొగన్ని కూడా నీకు మంత్రం నేర్పింది. నువ్వు చెప్పలేదా బిడ్డ? కానీ నీ గుణం మారలేదు కాని బిడ్డ, నన్ను మీ అమ్మ గిట్ల చేసింది. నానేమి తప్పు లేదు, నానేమి తప్పు లేదు. రెండు గల్లు పట్టినాడు మామయ్య, నీకెందుకు లేదు రాజి కత్త ఎత్తను మొగోలి అంగవెట్టి కూద్దావా? మా అత్తకే పిత్తులు ఎత్తుకుంటావా? బట్టిగా నిన్నెట్లు ఉంచుతా? ఆడి వెళ్ళిన దంపు తాని పెయినవు. ఏ అన్నగానికి ఇంత అహంకారం మనికి రాదు. అందుకొరకు నా తల్లి మంటదల్లా రాలే, నానా ఇన్న మంటదల్లా రాలంటే నిన్ను చంపితే మంటదల్లారది. చంపితే ఒక్కనాడు చచ్చిపోతావు. నువ్వు రోజు నా అవ్వయ్య ముంగడ చచ్చుకుంటుండాలరా వరి నాన్న మామ, రోజు నా
అవ్వయ్య మొంగడ రావాలంటే నీ బిడ్డ బట్టలు ఉతకాలి, మీ చెల్లె బట్టలు ఉతకాలి, నీ బావ బట్టలు ఉతకాలి, నా బట్టలు ఉతుకుంటా సర్వ సాగిరి వేసుకుంటా. ఇక మా పట్టణం నుండు అన్నడా బిడ్డ ఇంత కన్నా ఎక్కువ ఉంది నా పిల్లలు ఇట్టిన దానికన్నా ఎక్కువ ఇది కాదు పని అల్లుడా తప్పకుండా ఎత్తాను ఒప్పుకున్నాడు. గానాడు ఆవులు లేగల కలిసినట్టు, లేగల ఆవులకు కలిసినట్టు అమరశేర పట్టణాన్ని పరిపాలన ఎత్తున్నాడు. గప్పుడు మేనమావంటున్నాడు ఈ రాజ్యం నా బొంద మీద పెట్టుకుంటున్న బిడ్డ, ఏడు చింతల పల్లె కూడా నీకే అంటున్నాడు ఆ మేనమా. రెండు రాజ్యాలకు అధిపతి అయిపోయిండు ఈ కథాగానం ఇంతటితో సంపూర్ణం. కథ ఎప్పించిన వాళ్లకు నూరేం లాయస్, కథ ఎప్పిన వాళ్లకు నూరేం లాయస్, కథ విన్నోళ్లకు నూరేం లాయస్.